ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత? 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు ఎస్పీ బ్యాంకర్ బ్రాకెట్ లో కోటి ఇస్తారు. ఏంట్రా, ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండి రా. మనం 3 కోట్లు తీసుకెళ్లి టీవీ చక్రానికి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు, సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. ఇప్పుడు కూడా మీరు ఇచ్చే 2 కోట్లేనా? పోని తీసుకొని. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? కోరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. నమస్కారం. పాపం మీ ఎస్ఏ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పలమే పారిపోతుంటే వదిలేస్తాడు. వదిలేస్తామంటే అన్నాడు చేస్తున్నారా? ఓరి అన్నయ్యో, నన్ను కూడా కలుపుకుని పరిగెట్టు రోయ్. చెప్తున్నాడు రోయ్, ఎత్తు రండి. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేశా అండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆ నట్టుకోవాలి. వాణ్ణి పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వెళ్తానండి. నేను ఇక్కడే ఉంటాను, ముందు ఆయన పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోవచ్చు. ఒట్టే ఒట్టు ఫలమే. దొరకరాని పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వచ్చే కాలరా, 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తానరే. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇంకిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు, ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. చెప్పను, నీకు దొరకనంటే దొరకను, దొరకండ్రు. కూర్చోండి కూర్చోండి. వస్తారు నాకు తెలుసు, అల్లుడు గురించి అడగడం కోసం వచ్చాడనమాట. ఏమయ్యా అంతే కదా? నేను చెప్పలేదు, మహిమతో ఆయనే గ్రహించాడు. రాయుడు గారు, మీ అమ్మాయికి తాళి కట్టిన వాడు ఎక్కడున్నాడు అనే కదా. నేను తప్పు చెప్పను, తప్పు చేయను, తప్పు మాట్లాడను. స్వామి, స్వామి, నాదో చిన్న సందేహం. స్వామి, ఊరి పెద్ద, ముందు వారి సందేహం తీర్చి తర్వాత నీ సందేహం తీరుస్తారా? కుర్రకుంక పొరుగురి వారు ముందు అతని సందేహం తీర్చి. అలాగే అడగరా. స్వామి, దేవుడు పతాల ముందు చెప్పులు ఉండొచ్చా? చెప్పల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మరి చెప్పుల షాప్ లో దేవుడి పతాలు ఉండొచ్చా? గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చెప్పల్. నాది ఇంకో చిన్న సందేహం స్వామి. అడుగు. ఆ సంచిలో ఏమున్నాయి స్వామి? ఈ సంచిలోనా? ఉద్గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు. ఆహా, ఒక్కసారి చూపించండి స్వామి. ఎప్పుడు చూడలేదు, ప్లీజ్. చూపిస్తాను రా, ఐ విల్ ఓపెన్ యువర్ ఐస్. మహత్తరమైనటువంటి ఈ గ్రంథాన్ని మా గురువు గారు రోజు రాత్రి కూడా పారాయణం చేసేది కానీ నిద్రపోయేవాడు. నేను మాత్రం ప్రతిరోజు కూడా ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి వీళ్లతో డిస్కస్ చేస్తారే గాని ఏ రోజు నేను నిద్రపోను. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు దీన్ని చదివి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు,
స్త్రీలు పురుషులు అందరూ కూడా చదివి కూలంకషంగా డెస్క్ చేస్తే ఆచరిస్తే అదే మీకు భక్తి, అదే మీకు ముక్తి. అటువంటి ఈ ఉత్గ్రంథాన్ని పట్టుకుని ఈ మూర్ఖులు ఓన్లేండి స్వామి, ఏదో పొరపాటు జరిగింటుంది. ఇందులో ఏమున్నాయి స్వామి? పవిత్ర గంగాజలం, ప్యూర్ గంగా వాటర్. ఆ గంగాజలాన్ని కొంచెం పొయ్యండి స్వామి. అవి తాగడానికి కాదురా కుంకాని, కేవలం చిరకరించడానికి మాత్రమే. తీసుకో, మళ్ళీ నీకు డౌట్స్ రాకుండా ఉంటాయి. చెంబు చూశాను కానీ చెంబులో ఏ బొంగుందో నాకేం తెలుసు. నిజమైన స్వామికి నేను గుండె తీసేస్తాను, నీలాంటి దొంగ స్వామికి గుండెలు తీసేస్తాను. తరవండి రావండి. హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దునే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటిక, ఆడికేమైంది? చంటి చంటి, అలా లేపుతా లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి, నిమ్మి వచ్చింది లేకు. అంకుల్, నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇచ్చలేదు, విలవని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం చెరి? అబ్బా రాత్రి లేదు, దయ్యలేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. పాస్ ప్లీజ్, పాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని, ఏమిటవరు? మా హాస్టల్ మేట్ నిన్నే జాయిన్ అయింది, పేరు శశిరేఖ, అండ్ మిస్టర్ శివాజీ ఆడేజెస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాచండి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది కూడా అదే, రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం, ఊరందరికీ తెలియాలా. అమ్మని తలపెడతాను, వెళ్ళండి, రాత్రి సోదరాలు. ఏంట్రా చంటే, నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి. నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతున్నాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనివ్వట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. మీకు మాట్లాడుతాను చెప్పరా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్ మీకు చెప్తా అర్థం కాదు. రై నోన్రా, చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి? నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తూలికట్ట. ఓ, అసలు ఏం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తానని నిన్నండి, కానీ ఈయన భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగ దొంగను అరిచేసానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఎవరో నాకు తెలియదండి, తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుకే ఈ బాడీ పెయిన్స్ అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు? కదా, అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనమ్మా. అంతమంది నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి, నేను చెప్తున్నాను, మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓవర్ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి, ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను, బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం క్షమించు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్, నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు. అంతే నగల్ల దొంగలు ఏవి పగళ్ళు కన్న పడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటా నోయ్. బాబోయ్.